భవానీ గారు పెంటపాడు నుంచి రాస్తున్నారు. నిలుచుని ఉన్న గణపతిని పూజించకూడదని అంటారు, నిజమేనా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కొంతవరకు నిజమే అని చెప్పుకోవాలండి. గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. ముద్గల పురాణంలో 32 రకముల గణపతులను వర్ణించడం జరిగింది. శ్రీ గణపతి, ఏకాక్షర గణపతి, త్రిక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచముఖ గణపతి, ఇలాగా 32 గణపతులలో 31వ గణపతి సంఖ్య, ఆ నామం సంకష్టహర గణపతి కాగా వరసిద్ధి వినాయకుడు కూడా ఒకడు. ఈ 32 గణపతులు కాకుండా షోడశ గణపతులు, ఏక వింశతి గణపతులు, 11 రూపాల్లో గణపతుల స్వరూపాలు, ఇట్లాగా అనేక నామాలలో వినాయక స్వరూపాలు వెలివిరిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా తాంత్రిక విధానాలలో కూడా గణేశిని, బలాక, ఏకదంత అనేక నామాలతో వినాయకుడిని తాంత్రిక రూపాలలో కూడా కొలిచే విధానాలు, సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే గాణాపత్య సంప్రదాయాలలో 6 గణపతి రూపాలు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, సంతాన గణపతి, ఆ గణపతి స్వరూపాలన్నింటిలోకెల్లా కూడా నిలుచుని ఉండే గణపతి స్వరూపాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ధ్యానం చేయవచ్చు, స్తోత్రం చేయవచ్చు, తప్పేమీ కాదు. అయితే వరసిద్ధి వినాయక గణపతి, ఇంకా అనేక ఇతర గణపతి స్వరూపాలు అనేకం అధిక భాగం సింహభాగం కూర్చునే ఉంటాయి. ఆ స్వరూపాలన్నీ కూడా కూర్చునే ఆశీర్వదిస్తాయి. వినాయకుడు మన దేహంలో ఉండేటటువంటి ఆ 7 చక్రాలలో మూలాధార చక్రానికి అధిష్టాత అని చెప్పుకున్నాం. మూలాధార చక్రము మన ఇరు పెదవుల మధ్యన, ఆ పెరుదుల మధ్యన ఉండేటటువంటి చక్రము. కూర్చుని ఉండేటప్పుడు ఆ మూలాధార చక్రం పనిచేస్తుంది. మెదడు నుంచి మెడుల్లా వెన్నుపూస ఏదైతే వ్రేలాడుతూ ఉంటుందో ఆ వెన్నుపూస చివర ఇలాగా టెంటకిల్స్ తెరుచుకొని గ అనే అక్షరములే ఉంటాయి. ఈ గ అనే ఆ 2 టెంటకిల్స్ మన పిరుదుల మధ్య భాగంలోనికి వ్యాపించి ఉంటాయి. కనుక గణపతిని కూర్చుండబెడితే బుద్ధి పనిచేస్తుంది అంటారు. ఈనాటికి గణపతిని కూర్చుండబెట్టారా అని అడుగుతారు. మీ ఇంట్లో గణపతిని పూజించారా అని అడగకుండా, గణపతిని పూజించారా అని అడగకుండా గణపతిని కూర్చుండబెట్టారా అంటారు. గణపతిని కూర్చుండబెట్టడం బుద్ధిని లగ్నం చేయడం, స్థిరం చేయడం, ఏకాగ్రతని పెంచుకోవడం, లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో వివేకం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంటే గణపతిని కూర్చుండబెట్టాలి అంటారు. అలాగే ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా కూడా తొలుత మొట్టమొదటగా గణపతిని పూజించి, ఆ గణపతిని ఆ మంటపంలో కానీ ఆ కార్యక్షేత్రంలో కానీ నిరుడిత దిగ్భాగంలోనికి తీసుకువెళ్ళి స్థిరోభవ అంటూ కూర్చుండబెడతారు. నిరుడితి స్థిరమైన స్థానం, బలమైన స్థానం, ఉన్నతమైన స్థానం. ఈ గణపతిని అక్కడ కూర్చుండబెడితే బుద్ధి వివేకము జాగరూకతతో పనిచేస్తుంది. తలపెట్టిన అన్ని పనులు కూడా సవ్యంగా నిర్వహింపబడతాయి. కనుక వినాయకుడిని కూర్చుండబెట్టాలి అంటారు. ఈ వాక్యాన్ని పురస్కరించుకొని నిలుచున్న గణపతిని కాకుండా కూర్చున్న గణపతిని పూజించడం ఒక సంప్రదాయం కూడా. ఆ స్వామిని మనం అర్చించే సమయంలో కూడా ఏకదంతం శూర్పకర్ణం గజభక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని చెప్పుకుంటాం కదా. సిద్ధి వినాయకుడు కూర్చుని ఉంటాడు. అటువంటి స్వామినే అర్చించడం శ్రేయస్కరం.